కృష్ణా జిల్లా జగ్గైపేటలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న మద్యంను పట్టుకున్నారు. అర్ధరాత్రి సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేపట్టగా తెలంగాణ రాష్ట్రం కోదాడ నుండి వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన పిల్లి స్వాములు మరో నలుగురు కలిసి అక్రమంగా తీసుకువెళ్తున్న 1816 మద్యం బాటిళ్లను పట్టుకొని వాటిని తరలిస్తున్న వాహనాల్ని కూడా సీజ్ చేసినట్లు విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ తెలిపారు. సమావేశంలో జిల్లా ఎస్పీ పిఎం రవీంద్రనాథ్ బాబు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వకీల్ జిందాల్, నందిగామ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, జగ్గయ్యపేట ఎస్సీఐ చంద్రశేఖర్, చిల్లికల్లు ఎస్ఐ వాస వెంకటేశ్వరరావు తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. దాని విలువ ఆల్మోస్ట్ 250,000 దాన్ని దాచిపెట్టేసి తెలంగాణ నుంచి ఆంధ్రాకి తీసుకువచ్చి ఎక్కువ ధరలో అమ్మడానికి తీసుకువస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ఒక లారీని కూడా స్వాధీనం చేయడం జరిగింది. కేసులో 6 ముద్దాయిలు ఉన్నారు. దాంట్లో లారీ డ్రైవర్, లారీ ఓనర్ ఎవరైతే 3 డబ్బు పెట్టి ఈ బాటల్స్ కొన్నారో, అండ్ ఇంకొకరు తెలంగాణ వైన్ షాప్ అతను, 6 మొత్తం ఉదాయిగా పెట్టడం జరిగింది. దాంట్లో 5 అరెస్ట్ చేయడం జరిగింది, ఒకరు అరెస్ట్ చేయడం. ఈ అంత ఆపరేషన్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ కృష్ణ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దాంతో పాటు చిల్లికలు స్టేషన్ జగ్గయ్యపేట సబ్ఇన్స్పెక్టర్ ఎస్పీ నందిగామ టీం అంతా దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.